सो हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल मीनाचारी क्रिएशंस वीडियो वच्चेसी मनकी 29 वीक्स बेबी डेवलपमेंट एंड मदर लो कलिगे मार्पुलु एंड तीसुकोवाल्सिन जागृतल गुरिंचि अयिते ई रोजु क्लियर गा तेलुसुकुंदाम। सो निन्नटि वरकु अयिते मनमु 30 वीक्स बेबी डेवलपमेंट एंड मदर लो कलिगे मार्पुल गुरिंचि तेलुसुकुंदाम कदा। सो ई रोजु 29 वीक्स गुरिंचि तेलुसुकुंदाम। सो 29 वीक्स अनेसरिकि मनकि 7 मंथ्स लो इदि सेकंड वीक अन्नमाट। 28 वीक्स नुंचि 31 वीक्स वरकु मनकि 7 मंथ्स। 29 वीक्स लो मनकि बेबी लेंथ वच्चेसि 38 सेंटीमीटर्स एंड इंचेस लो चूस्ते 15 इंचेस वरकु उंटुंदन्नमाट। एंड वेट वच्चेसि मनकि 1.3 केजी दाका उंडाली एंड 1 केजी की अबव उन्ना कानी सरिपोतुंदि। 1.3 केजी अनंटे 1 केजी मीद ओक 300 ग्राम्स अन्नमाट। ओक 300 ग्राम्स लेकपोयिना कानी 1 केजी उन्ना सरिपोतुंदन्नमाट। ఎందుకంటే మనకి 32 వీక్స్ కి అలా వచ్చే టైం కి బేబీ వెయిట్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుందన్నమాట। ఈ 29 వీక్స్ కి వచ్చినప్పుడు మనకి 1 కేజీ ఉన్నా సరిపోతుంది బేబీ వెయిట్ అనేది। ఈ టైం లో బేబీ కి అయితే ఫ్యాట్ అంటే కొవ్వు అనేది ఒక 3% వరకు ఉంటూ ఉంటుంది। సో బేబీ వచ్చేసి మనకి ఈ టైం లో ఒక 1/2 లీటర్ వరకు అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అంటే ఉమ్మనీరుని వదలడము తీసుకోవడం అంటే మనకి ఉమ్మనీరే తాగుతూ ఉంటుందన్నమాట బేబీ అనేది ఇలా తాగడం అండ్ యూరిన్ రూపంలో పాస్ చేయడం। ఇది ఒక 1/2 లీటర్ వరకు తీసుకుంటూ ఉంటుంది అండ్ ఎంత తీసుకుంటూ ఉంటుందో అంతే వదులుతూ ఉంటుందన్నమాట। అండ్ అందులో మన అందులోంచే కదా మనకి న్యూట్రియెంట్స్ అన్ని కూడా బిడ్డకి వెళ్తూ ఉంటాయి। సో అందుకే ఉమ్మనీరు అనేది తీస్తూ వదులుతూ ఉంటుందన్నమాట। డైలీ కూడా ఒక 1/2 లీటర్ వరకు తీసుకోవడం వదలడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది బేబీ అయితే। అండ్ ఈ టైం లో బేబీకి బోన్స్ అనేవి ఎదుగుతూ ఉంటాయి అంటే మొత్తం టోటల్ గా అయితే రెడీ అయిపోయి ఉండవు। 30 వీక్స్ 31 వీక్స్ కి అయితే మనకి రెడీ అయిపోయి ఉంటాయి కానీ ఈ టైం లో మాత్రం బోన్స్ మాత్రం ఇంకా రెడీ డెవలప్ అవుతూనే ఉంటాయి అన్నమాట। అండ్ బోన్స్ లో మధ్యలో మధ్య అనే ఉంటది కదా అది కూడా ఇప్పుడు రెడీ అవుతూ ఉంటుందన్నమాట। బ్రెయిన్ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది ఈ టైం లో। బ్రెయిన్ లో న్యూరాన్స్ అనేవి కూడా ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఈ టైం లో 29 వీక్స్ లో। అండ్ బ్రెయిన్ అనేది ఆల్్రెడీ రెడీ అయ్యే ఉంటుంది అంటే డెవలప్ అయ్యే ఉంటుంది। ఇంకా చిన్న చిన్నవన్నీ కూడా అంటే మనము టెంపరేచర్ ని తట్టుకోవడము అంటే టెంపరేచర్ కి అనుగుణంగా ఇదైతే పని తీరుని స్టార్ట్ చేస్తూ ఉంటుందన్నమాట। బేబీ బ్రెయిన్ అనేది కూడా మనకి లోపల టెంపరేచర్ కి తగ్గట్టుగా ఇది బ్రెయిన్ పని తీరు అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటుంది। అండ్ ఈ టైం లో బేబీ అయితే మార్నింగ్ టైం లోనేమో పడుకుంటూ ఉంటుంది నైట్ టైం లోనేమో లేసి ఉంటుందన్నమాట। మనం నేను ఎప్పుడు చెప్పే మాటనే ఇది మార్నింగ్ టైం లో ఎందుకు పడుకుంటూ ఉంటారంటే మనం అటు ఇటు నడుస్తూ ఉంటే బేబీకి అలికిడి అనేది అయ్యి కొంచెం కొంచెం పొట్ట అనేది ఉయ్యాలూపినట్టుగా అయిపోయి మార్నింగ్ టైం లో పడుకుంటూ ఉంటుందన్నమాట। నైట్ టైం లో వాళ్ళకి ఇంకా ఏ డిస్టర్బెన్స్ ఉండదు కదా ఆ టైం లో వాళ్ళైతే లేసి ఉంటారన్నమాట। సో ఇప్పుడు మదర్ లో కలిగే మార్పులు ఏంటో తెలుసుకుందాం। ఇప్పటివరకైతే బేబీ లో కలిగే మార్పుల గురించి తెలుసుకున్నాం కదా, బేబీ లో కలిగే డెవలప్మెంట్ గురించి తెలుసుకున్నాం కదా। సో ఇప్పుడు మదర్ లో కలిగే మార్పులు ఏంటో చూద్దాం। నైట్ టైం లో మీకు బేబీ అనేది మూమెంట్స్ ఇవ్వడం వల్ల మీకు కొంచెం నిద్రలేమి సమస్య అయితే ఉంటుంది ఈ టైం లో। అండ్ మీరు చాలా మంది చెప్తూ ఉన్నారు నైట్ టైం లో నిద్ర అనేది పట్టట్లేదు అండ్ లెఫ్ట్ సైడ్ కి పడుకున్నా కానీ నిద్ర పట్టట్లేదు అని చెప్తూ ఉన్నారు కదా, ఇలాంటి వాళ్ళు మాత్రం పిల్లోస్ అనేవి బుక్ చేసుకోండి। లేదంటే మామూలుగా పిల్లోస్ అయినా కాళ్ళ మధ్యలో లేదంటే తొడల మధ్యలో ఇలా పెట్టుకోవాలి అండ్ బ్యాక్ సైడ్ కూడా ఒక పిల్లో అనేది సపోర్ట్ కి పెట్టుకోవాలి వీళ్ళు। ఇలా పెట్టుకొని పడుకోవడం వల్ల అయితే మీకు కొంచెం నిద్ర అనేది పడుతుంది। అండ్ ఇంకా నిద్ర పట్టట్లేదు అస్సలు పట్టట్లేదు అన్న టైంలో మాత్రం ఆ నిద్ర పోయే ముందు కొంచెం పాలలో కొంచెం పసుపు లేదంటే టైంలో పడుకునే టైంలో వీళ్ళు కొంచెం వేడివేడి పాలలో తాగాలన్నమాట, ఎక్కువ వేడి ఉండొద్దు, కొంచెం గోరువెచ్చని పాలలో కొంచెం పసుపు యాడ్ చేసుకుని కలిపి తాగండి, మీకు నిద్ర అయితే ఖచ్చితంగా పడుతుంది। అండ్ చిన్న బనానా ముక్క ఉంటుంది కదా, ఈ బనానా ముక్కలో కొంచెం జీరా మిక్స్ చేసి ఆ పౌడర్ని వేసుకొని ఇంత బనానా ముక్క అయితే తీసుకొని పడుకోండి నైట్ టైంలో। సో ఇది తీసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్లో మీకు నిద్ర అయితే మంచిగా పడుతుంది। సో ఏమైనా అరుగుదల లోపం ఉంటే కూడా నిద్ర పట్టదన్నమాట। సో ఈ బనానా అండ్ జీరా కలిపి తీసుకోవడం వల్ల అయితే నిద్ర అనేది పడుతుందన్నమాట। సో ఈ టిప్ అయితే మీరు ఖచ్చితంగా చేయండి, మీకైతే నిద్ర అనేది నిద్ర లేదు అన్న ప్రాబ్లం అయితే ఉండదు ఇంకా। అండ్ మీకు సడన్ గా కాళ్ళు పట్టేయడం, పిక్కలు కూడా నైట్ నిద్ర పోయినాక కూడా సడన్ గా పిక్కలు పట్టేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది, సడన్ గా కాలు పట్టుకున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది, ఇదంతా కూడా వాతం వల్ల అవుతూ ఉంటుంది అన్నమాట। కొంతమంది ఏమో వీక్నెస్ వల్ల కూడా అవుతూ ఉంటుందని చెప్తూ ఉంటారు, నాకైతే ఈ ప్రాబ్లం ఉండేది, నాకేమో ఏదైనా ఆలు కానీ లేదంటే వాతం చేసే వస్తువులు తిన్నాననుకోండి ఆ రోజు మాత్రం ఈ కాళ్ళు పట్టేసేవి అన్నమాట, సడన్ గా ఇలా గట్టిగా అయిపోయేది, కాలు మొత్తం పిక్క ఉంటుంది కదా కాలు కింద అక్కడ ఇక్కడ పాదం కూడా గట్టిగా అయిపోయేది, వేళ్ళన్నీ కూడా గట్టిగా అయిపోయేవి, సడన్ గా నిద్దట్లో లేసి ఇంకా ఎంత నిద్దట్లో ఉన్నా కానీ మెలకు వస్తూ ఉంటుంది అనమాట। ఆ టైంలో లేసి కొంచెం ఆయిల్ మసాజ్ లేదంటే అటు ఇటు నడవడం, అసలు లేవడానికి కూడా రాకపోయేది ఒక్కొక్కసారి, సో ఇలా ఉండడం అయితే కామన్।
అండ్ అరుగుదల లేని ఫుడ్స్ అనేవి తీసుకోవడం వల్ల ఇలా అవుతూ ఉంటుందని నా ఉద్దేశం. ఈ టైం నుంచి మీరు నెక్స్ట్ టైం నుంచి ఏదైనా ఫుడ్ ఆ రోజు తీసుకున్నప్పుడు అలా అయింది అనుకోండి, నెక్స్ట్ టైం ఈ ఫుడ్ అనేది రిపీట్ చేయకుండా ఉండండి. నేనైతే ఆలు అండ్ ఇంకా బఠానీలు ఉంటాయి కదా, ఈ బఠానీ అండ్ ఆలు తిన్న రోజు మాత్రం నాకు ఇలా అయ్యేది. సో మీరు ఈ ఫుడ్ తిన్న రోజు అయితే మాత్రం ఫుడ్ వల్లనే అయినట్టు అనమాట, వాతం నొప్పి అనమాట అది. సో సడన్ గా కాళ్ళు పట్టేయడం ఇవన్నీ అయితే కామన్. ఈ 29 వీక్స్ లో మాత్రం ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ సమస్య అనేది, కొంచెం ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది మనల్ని. అండ్ అప్పుడప్పుడు యూట్రస్ కూడా బరువు, బిడ్డ బరువు మోయలేక మన కాళ్ళ మీద ప్రెజర్ అనేది పెడుతూ ఉంటుంది అనమాట. సో ఇలా బరువు అనేది మన కాళ్ళ వైపు పెట్టడం వల్ల కూడా ఇలా పట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇలా పాదాలలో కూడా అప్పుడప్పుడు పట్టుకుంటూ ఉంటుంది చూసారా. సో యూట్రస్ అనేది మొయ్యలేక బరువుని కాళ్ళ మీద పెడుతూ ఉంటుంది అనమాట ప్రెజర్ అంతా. సో ఇది ఇలా పెట్టడం వల్ల కూడా ఒక కారణం అనే చెప్పుకోవచ్చు. అండ్ మనకైతే కంఫర్ట్ గా అస్సలు ఉండదు. ఇలా పట్టేయడం ఇవన్నీ ఎలా తగ్గుతాయి అని అంటే వాకింగ్ చేస్తే తగ్గుతూ ఉంటాయి. అండ్ ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా తక్కువ తీసుకోవడం వల్ల, అండ్ కొంచెం వాతం చేసే వస్తువులు తీసుకోకపోవడం వల్ల కూడా తగ్గుతూ ఉంటాయి. కానీ కొంతమందికి అయితే డెలివరీ దాకా తప్పదు ఇంకా ఈ పట్టుకోవడం ఇలాంటివన్నీ, సడన్ గా నిద్దట్లు పట్టుకోవడం, అప్పుడప్పుడు నడుస్తూ ఉంటే కూడా పట్టేయడం, ఇవన్నీ కూడా డెలివరీ దాకా ఇంకా తప్పదు. నాకైతే డెలివరీ దాకా తప్పలేదు ఈ బాధ అయితే. వాటర్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉండాలి ఈ టైంలో. ఈ 29 వీక్స్ అనే కాదు, ప్రెగ్నెన్సీ మొత్తంలో కూడా వాటర్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అండ్ ఎక్కువసేపు కూడా నిలబడొద్దు అనమాట. ఎక్కువసేపు ఒకే దగ్గర నిలబడి మనం ముచ్చట్లు పెడుతూ ఉంటాం కదా, సో ఈ ముచ్చట్లు అనేవి తగ్గించుకుంటూ ఉండాలి. పక్కన అటు ఇటు కొంచెం నిలబడి, అక్కడే నిలబడి ముచ్చట అనేది పెడుతూ ఉంటాం. కొంచెం కూర్చొనైనా మాట్లాడుకోండి, కానీ ఎక్కువసేపు నిలబడి ఇలా మాట్లాడడం, ఎక్కువసేపు నిలబడి అటు ఇటు చూడడం, లేదంటే బాల్కనీ దగ్గర కూర్చొని నిలబడడం ఇలాంటివి చేయొద్దు. సో ఎంతసేపు అయినా కొంచెం కూర్చోవడానికి ట్రై చేయండి. అండ్ నిలబడకుండా కొంచెం అటు ఇటు వాకింగ్ చేసినా మంచిదే, కానీ ఎక్కువసేపు ఒకే దగ్గర నిలబడడం అయితే మంచిది కాదు. బిడ్డ పెద్దగా అవ్వడానికి గర్భాశయం అనేది కొంచెం పెద్దగా మారుతూ ఉంటుంది అనమాట. దీని తర్వాత మనకి బేబీ గ్రోతింగ్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పటి వరకు గ్రోతింగ్ లేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఈ 29 వీక్స్ తర్వాత మీకు బేబీ గ్రోతింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇది నైట్ టైంలో అయినా మధ్యాహ్నం టైంలో అయినా కొంచెం కాళ్ళకి చేతులకి చెమట పట్టడం అనేది కామన్. సో ఇలా చెమట పడుతుంది ఏంటి, బీపీ లో అవుతుందేమో హై అవుతుందనేమో భయపడకండి. సో ప్రెగ్నెన్సీలో అయితే ఇలా అరికాళ్ళు అరిచేతులు చెమట పట్టడం అయితే కామన్. శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే మనకి బేబీ డ్రాప్ అయినాకనే మనకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అయితే తగ్గుతుంది. కానీ ఇప్పటి వరకైతే అంటే 29 వీక్స్లో ఇంకా డ్రాప్ అవ్వదు కదా, సో అందుకే మనకి శ్వాస తీసుకోవడానికైతే ఇబ్బంది అవుతూనే ఉంటూ ఉంటుంది. సో బ్రీతింగ్ ఇన్ అవుట్ అండ్ ప్రాణాయామం ఇవి చేస్తూ ఉండండి, మీకు శ్వాస మీద కొంచెం గ్రిప్ అనేది వస్తూ ఉంటుందన్నమాట, ఊపిరి కూడా సరిగా ఆడుతూ ఉండదన్నమాట. సో ఇదైతే కామన్. ఒకవేళ మీకు డాక్టర్ ఏమైనా బెడ్ రెస్ట్ చెప్పారనుకోండి, నార్మల్ డెలివరీ అవ్వదేమో అని చాలా మంది అయితే బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఉండరు. సో బెడ్ రెస్ట్ ఎందుకు చెప్తూ ఉంటారంటే బేబీ గ్రోతింగ్ అనేది తక్కువ ఉందనుకోండి, వీళ్ళకు కూడా బెడ్ రెస్ట్ అనేది చెప్తూ ఉంటారు. అండ్ సర్వికల్ లెంగ్త్ తక్కువ ఉన్నా కానీ ఈ వీళ్ళకు కూడా చెప్తూ ఉంటారనమాట. సో బెడ్ రెస్ట్ చెప్పినప్పుడు మీరు బెడ్ రెస్ట్ తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల బేబీకి రక్త సరఫరా అనేది మంచిగా అంది, బేబీ గ్రోత్ అనేది పెరుగుతుందన్నమాట. సో బేబీ గ్రోత్ పెరగడానికి కూడా మనకి బెడ్ రెస్ట్ అనేది ఇస్తూ ఉంటారు. సో బేబీ గ్రోతింగ్ పెరిగిందంటే ఆటోమేటిక్గా అమ్నియోటిక్ ఫ్లూయిడ్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో మీకు ఇవన్నీ పెరగాలంటే మీరు బెడ్ రెస్ట్ చెప్పినప్పుడు తీసుకోవాలి మంచిగా. సో బెడ్ రెస్ట్ చెప్పినప్పుడు తీసుకోకపోతే మాత్రం మీకు బేబీ ఎదుగుదల అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో ఇప్పటి నుంచి మీకు డాక్టర్ ఎప్పుడైనా బెడ్ రెస్ట్ చెప్తే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. బెడ్ రెస్ట్ అవసరం లేదు, మీరు అటు ఇటు తిరిగి వచ్చినప్పుడు మాత్రం మీరు బెడ్ రెస్ట్ తీసుకోవద్దు, ఖచ్చితంగా చిన్న చిన్న పనులన్నీ చేస్తూ ఉండండి. అండ్ ఈ టైంలో మనం బేబీ గ్రోతింగ్ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తాను నేను ఇప్పుడు, విటమిన్స్ గురించి షేర్ చేస్తాను. సో ఈ టైంలో మనము వాళ్ళు చెప్పిన డాక్టర్స్ ఇచ్చిన ట్యాబ్లెట్స్ అన్నీ కూడా వేసుకుంటూ ఉండాలి. ఆ ట్యాబ్లెట్స్తో పాటు ఆహార పదార్థాలు కూడా తీసుకుంటూ ఉండాలి. అండ్ బెడ్ రెస్ట్ చెప్పినప్పుడు బెడ్ రెస్ట్ తీసుకోవాలి, వద్దన్నప్పుడు మాత్రం మంచిగా చిన్న చిన్న పనులన్నీ చేస్తూ ఉండాలి. అండ్ ఈ టైంలో మనము విటమిన్ ఏ అండ్ విటమిన్ డి ఆహార పదార్థాలు అయితే తీసుకోవాలి. ఇవి బేబీ ఎదుగుదలకి మంచి అండ్ కండ్లకి బోన్స్కి కూడా మంచిదన్నమాట. విటమిన్ ఏ అయితే మనకి ఆకుకూరలు, కూరగాయలు అండ్ పచ్చని ఆహార పదార్థాలు అన్నింటిలో కూడా విటమిన్ ఏ అనేది ఉంటుంది. సో ఇది మాత్రం మనకి కండ్లకి చాలా మంచిదన్నమాట అండ్ బోన్స్కి కూడా మంచిది. సో మీరు విటమిన్ ఏ ఉన్న ఆహార పదార్థాలు అయితే ఖచ్చితంగా తీసుకోండి. అండ్ విటమిన్ డి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ 29 వీక్స్లో విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. ఇది పండ్లకి మంచిది అండ్ బోన్స్కి కూడా మంచిది, బేబీ గ్రోతింగ్కి కూడా మంచిది. ఈ విటమిన్ డి అయితే మనకి సూర్యరశ్మి నుంచి వస్తూ ఉంటుంది. సో మార్నింగ్ టైంలో 7 వరకే ఉంటుంది ఆ సూర్యరశ్మి అనేది. సో ఆ టైంలోనే మనకి రెడ్ గా వస్తూ ఉంటుంది కదా, సూర్యుని కిరణాలు రెడ్ గా వస్తూ ఉంటాయి కదా, ఆ టైంలో డి విటమిన్ అనేది ఉంటుంది అనమాట.
सो आ एरुपु पोयिंदंटे इंका डी विटमिन अनेदि उंडदु अंड ईवनिंग टाइम लो कूडा मनकि कासेपु अंटे ओक 6:30 टाइम लो सूर्य किरणालल्लो मात्रं डी विटमिन अनेदि उंटुंदि सो आ टाइम लो मार्निंग टाइम लो ई रेंडु पूटल मात्रं मीरु खच्चितंगा सूर्य रश्मिकि कासेपु कूर्चोंडि सो ఇది మనకి మంచిది అండ్ బేబీకి మంచిది బేబీ బోన్స్ అండ్ స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి సో పుట్టాక పనులకు సంబంధించిన సమస్యలు కూడా తక్కువ వస్తూ ఉంటాయి చూశారు కదా 29 వీక్స్ లో మనకి బేబీ డెవలప్‌మెంట్ అండ్ మదర్ లో కలిగే మార్పులు తీసుకోవాల్సిన జాగర్తలన్నింటి గురించి అయితే మనం క్లియర్ గా తెలుసుకున్నాం కదా సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్ తో మీ ముందుకు వస్తాను థాంక్యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్ థాంక్యూ